हेलो फ्रेंड्स, वेलकम टू फार्मा टाइम्स। ना पेर श्रीकांत गोरंट्ल। इप्पुडु मनं HPLC सीरीज लो उन्नां। निन्न पार्ट 1 अयिपोयिंदि, इदि पार्ट 2 अन्नमाट। पार्ट 1 लो मनं एं मात्लाडुकुन्नां, कालम क्रोमटोग्रफी, HPLC, UPLC की मध्य बेसिक डिफरेंसेस गुरिंचि मात्लाडुकुन्नां। इदि पार्ट 2 अन्नमाट। पार्ट 2 एंटंटे डिफरेंस HPLC टेक्निक्स गुरिंचि मनं मात्लाडुकुंटुन्नां। HPLC అనేది కొంచెం వ్యాస్ట్ టెక్నిక్, అంతే కాకుండా మీ కెరీర్ మొత్తం యూజ్ అవుతుంది కాబట్టి నేను HPLC అనేది కొంచెం పార్ట్ పార్ట్ గా చెప్తున్నాను। ఒకేసారి చెబుతుంటే లెంతీగా ఉంటుంది కాబట్టి HPLC సిరీస్ ని పార్ట్స్ గా చెప్పాల్సి వస్తుంది। అంతే కాకుండా ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే నేను ఏదైనా జాబ్ కు సంబంధించిన నోటిఫికేషన్ గాని పోస్ట్ చేయడానికి వీలు ఉంటుంది అన్నమాట। చాలా రకాల పర్మిషన్స్ అనేవి 1000 सब्सक्राइबर्स पैने सो प्लीज कोऑपरेट मी। थैंक यू वेरी मच। लेट्स गो टू द मेन टॉपिक। निन्न मनं चेप्पुकुन्नां कदा फ्रेंड्स, HPLC अंटे हाई परफॉर्मेंस लिक्विड क्रोमटोग्राफी आर हाई प्रेजर लिक्विड क्रोमटोग्राफी। हाई परफॉर्मेंस देंतो कंपेयर चेस्ते हाई परफॉर्मेंस, कालम क्रोमटोग्राफी तो कंपेयर चेस्ते हाई परफॉर्मेंस। हाई प्रेजर దేంతో కంపేర్ చేస్తే हई प्रेजर, కాలమ్ క్రోమటోగ్రఫీలో కంపేర్ చేస్తే हई प्रेजर లిక్విడ్ క్రోమటోగ్రఫీ। కాలమ్ క్రోమటోగ్రఫీలో 20 PSI प्रेजर యూజ్ చేస్తే हई పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ। HPLC లో 5000 PSI प्रेजर యూజ్ చేస్తారు। PSI అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్। అందుకనే HPLC ని हई పర్ఫార్మెన్స్ ఆర్ हई प्रेजर లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని అంటారన్నమాట। ఈ రోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే డిఫరెంట్ HPLC టెక్నిక్స్। డిఫరెంట్ HPLC టెక్నిక్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, డిఫరెంట్ మిక్చర్స్ ఉన్నప్పుడు వాటిని సెపరేట్ చేయడానికి డిఫరెంట్ HPLC టెక్నిక్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట। ఆ డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటంటే, టెక్నిక్ నెంబర్ ఏ, బేస్డ్ ఆన్ ది మోడ్స్ ఆఫ్ ది క్రోమటోగ్రఫీ। ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీ, 2 నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ। టెక్నిక్ నెంబర్ బి, బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్। ఇందులో 6 మెంబర్స్ ఉన్నాయి, ఒకటి అడ్జాక్షన్ క్రోమటోగ్రఫీ, 2 అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, 3 అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ, 4 జెల్ పర్మిటేషన్ క్రోమటోగ్రఫీ, 5 ఎఫినిటీ క్రోమటోగ్రఫీ ఆర్ కెరియల్ క్రోమటోగ్రఫీ। టెక్నిక్ నెంబర్ సి, బేస్డ్ ఆన్ ది ఎల్యూషన్ టెక్నిక్। ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఐసోక్రేటిక్ క్రోమటోగ్రఫీ, 2 గ్రేడియంట్ క్రోమటోగ్రఫీ। టెక్నిక్ నెంబర్ డి, బేస్డ్ ఆన్ ద స్కేల్ అప్ ఆపరేషన్। ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ప్రిపరేటివ్ HPLC, 2 ఎనలిటికల్ HPLC। టెక్నిక్ నెంబర్ ఇ, బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ అనాలిసిస్, ఒకటి క్వాలిటేటివ్ అనాలిసిస్, 2 క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఇందులో నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయిన రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీ, నార్మల్ క్రోమటోగ్రఫీ అండ్ ప్రిపరేటివ్ HPLC, ఎనలిటికల్ HPLC గురించి కొంచెం డెప్త్గా చెబుతాను। మిగిలిన అన్ని టాపిక్స్ గురించి ఎందుకు యూజ్ చేస్తారో అనేది మాత్రమే చెప్తాను, మరి డెప్త్గా చెప్పడం లేదు। ఎందుకంటే చాలా రేర్గా యూజ్ అయ్యే టెక్నిక్స్ కాబట్టి బిగినింగ్ లెవెల్లో మిమ్మల్ని ఎవరిని వీటి గురించి అంత డెప్త్గా అడగరన్నమాట। టెక్నిక్ నెంబర్ ఏ అండి, బేస్డ్ ఆన్ ది మోడ్స్ ఆఫ్ ది క్రోమటోగ్రఫీ। ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ, 2 రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీ। నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ కానీ రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీ కానీ వాళ్ళు యూజ్ చేసే మొబైల్ ఫేజ్ అండ్ స్టేషనరీ ఫేజ్ యొక్క పొలారిటీని బేస్ చేసుకొని డివైడ్ అవుతాయి అన్నమాట। ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి, ఒకటి పోలార్ పోలార్ ఇంటరాక్షన్స్, 2 నాన్ పోలార్ నాన్ పోలార్ ఇంటరాక్షన్, పోలార్ అండ్ నాన్ పోలార్ ఇంటరాక్షన్. స్టేషనరీ ఫేజ్ పోలార్ అండ్ మొబైల్ ఫేజ్ పోలార్ అయితే ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంటరాక్షన్ ఈజ్ మోర్ అండ్ స్టేషనరీ ఫేజ్ ఈజ్ నాన్ పోలార్ అండ్ మొబైల్ ఫేజ్ ఈజ్ నాన్ పోలార్ అయినా ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది। ఎందుకంటే లైక్ డిజాల్వ్స్ లైక్ అదే పోలార్ స్టేషనరీ ఫేజ్ అయ్యింది, నాన్ పోలార్ మొబైల్ ఫేజ్ అయితే ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది। వీటిని బేస్ చేసుకునే రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీ కానీ నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ కానీ సెపరేషన్స్ అనేవి ఇస్తాయి అన్నమాట। ఈ టాపిక్ని చాలా జాగ్రత్తగా వినండి, అన్ని ఇంటర్వ్యూలో అడిగే కామన్ టాపిక్ నార్మల్ ఫేజ్ క్రోమటోగ్రఫీ అండ్ రివర్స్ ఫేజ్ క్రోమటోగ్రఫీ।
ఈ నార్మల్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ రివర్స్ ఫేజ్ క్రోమాటోగ్రఫీలో ఎక్కువగా యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే రివర్స్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ పోలార్ ఇన్ నేచర్. పోలార్ కాంపౌండ్ని సపరేట్ చేయడానికి నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని రివర్స్ ఫేజ్ టెక్నిక్ అంటారు. ఒకసారి చూడండి, రివర్స్ ఫేజ్ క్రోమాటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ అనేది నాన్ పోలార్ ఉంటుంది, అదే మొబైల్ ఫేజ్ అనేది పోలార్ ఉంటుంది. మన ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయి, పోలార్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, పోలార్ కాంపౌండ్ నాన్ పోలార్ స్టేషనరీ ఫేజ్. సో ఇంటరాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, సో ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనేది నార్మల్ ఫేజ్ టెక్నిక్ అన్నమాట. నార్మల్ ఫేజ్లో నాన్ పోలార్ కాంపౌండ్ని సపరేట్ చేయడానికి పోలార్ మొబైల్ ఫేజ్ పోలార్ స్టేషనరీ ఫేజ్ యూజ్ చేస్తున్నాడు. సో నాన్ పోలార్ కాంపౌండ్స్ అనేవి ఈజీగా సపరేట్ అవుతాయి కాబట్టి నార్మల్ ఫేజ్ టెక్నిక్లో పోలార్ స్టేషనరీ ఫేజ్ అనేది యూజ్ చేస్తున్నాడు. రివర్స్ ఫేజ్ టెక్నిక్లో యూజ్ చేసే హెచ్పిఎల్సి కాలమ్స్ ఏంటంటే ఓడిఎస్ కాలమ్స్, C18 కానీ C8 కానీ C4 కానీ యూజ్ చేస్తారు. అదేవిధంగా నార్మల్ ఫేజ్ క్రోమాటోగ్రఫీలో యూజ్ చేసే కాలమ్స్ ఏంటంటే ప్యూర్ సిలికా జెల్ యూజ్ చేసే కాంపౌండ్సే, ప్యూర్ సిలికా జెల్లే ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. మనం ఇప్పటిదాకా బేస్డ్ అపాన్ మోడ్స్ ఆఫ్ క్రోమాటోగ్రఫీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు టెక్నిక్ నెంబర్ B వచ్చేసి బేస్డ్ అపాన్ ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో 6 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి అడ్జాప్షన్ టెక్నిక్. అడ్జాప్షన్ టెక్నిక్ అనేది రివర్స్ ఫేజ్ టెక్నిక్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న రివర్స్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ కానీ నార్మల్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ కానీ వచ్చేసి అడ్జాప్షన్ టెక్నిక్ అన్నమాట. పోలార్ పోలార్ ఇంటరాక్షన్స్, పోలార్ నాన్ పోలార్ ఇంటరాక్షన్ బేస్ చేసుకుని కాంపౌండ్ అనేది సపరేట్ అయితే అది అడ్జాప్షన్ టెక్నిక్. ఒక్క మాటలో అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే మనం సపరేట్ చేసే మిక్చర్లో క్యాట్ అయాన్స్ని కానీ యాన్ అయాన్స్ని కానీ సపరేట్ చేయాలంటే మనం క్యాట్ అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ కానీ యాన్ అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ కానీ యూజ్ చేసి ఆ మిక్చర్ని సపరేట్ చేస్తాం అన్నమాట. క్యాట్ అయాన్స్ని సపరేట్ చేయడానికి క్యాట్ అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ యూజ్ చేస్తాం, యాన్ అయాన్స్ని సపరేట్ చేయడానికి యాన్ అయాన్ ఎక్స్చేంజ్ రీజన్ యూజ్ చేసి వాటిని సపరేట్ చేస్తాం అన్నమాట. మన నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి అయాన్ పెయిర్ క్రోమాటోగ్రఫీ. మనం ఏదైతే మిక్చర్లో ఉన్న సబ్స్టెన్సెస్ని సపరేట్ చేయడానికి అయాన్ పెయిర్ రియాజెంట్స్ అయినా హెక్జేన్ సల్ఫోనిక్ యాసిడ్ సోడియం సాల్ట్, ఆక్టేన్ సల్ఫోనిక్ యాసిడ్ సోడియం సాల్ట్ యూజ్ చేసి మనం ఆ మిక్చర్ని సపరేట్ చేస్తాము, అలాంటి క్రోమాటోగ్రఫీని అయాన్ పెయిర్ క్రోమాటోగ్రఫీ అని అంటారు. మన నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమాటోగ్రఫీ ఆర్ జెల్ పర్మిటేషన్ క్రోమాటోగ్రఫీ. మన మిక్చర్లో ఉన్న సబ్స్టెన్సెస్ డిఫరెంట్ మాలిక్యూల్ సైజులో ఉంటే డిఫరెంట్ మాలిక్యులర్ సైజ్ ఉన్న సబ్స్టెన్సెస్ని సపరేట్ చేయడానికి మనం జెల్ యూజ్ చేస్తే అలాంటి టెక్నిక్ని సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమాటోగ్రఫీ ఆర్ జెల్ పర్మిటేషన్ క్రోమాటోగ్రఫీ అని అంటారన్నమాట. మనం నెక్స్ట్ యూజ్ చేసే టెక్నిక్ వచ్చేసి ఎఫినిటీ క్రోమాటోగ్రఫీ. ఇది ఎక్కువగా బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీలో యూజ్ చేస్తారు. శాంపిల్ యొక్క ఎఫినిటీని బట్టి స్టేషనరీ ఫేజ్ ఎఫినిటీ అనేది డిసైడ్ చేసి ఆ విధంగా సపరేట్ చేస్తే దాన్ని ఎఫినిటీ క్రోమాటోగ్రఫీ అంటారన్నమాట. ఇక లాస్ట్ వన్ వచ్చేసి కైరల్ క్రోమాటోగ్రఫీ. మన కాంపౌండ్లో ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేయడానికి మనం కైరల్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ అనేది యూజ్ చేస్తాం. ఈ కైరల్ ఫేజ్ క్రోమాటోగ్రఫీలో మనం ఎక్కువగా హెక్జేన్, ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ అండ్ ఇథనాల్ అనేది మొబైల్ ఫేజ్గా యూజ్ చేస్తాం అన్నమాట. ఆప్టికల్ ఐసోమర్స్ని డిటెక్ట్ చేసే మెయిన్ క్రోమాటోగ్రఫీ వచ్చేసి కైరల్ ఫేజ్ క్రోమాటోగ్రఫీ. టెక్నిక్ నెంబర్ C వచ్చేసి బేస్డ్ ఆన్ ఎల్యూషన్ టెక్నిక్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఐసోక్రెటిక్ ఎల్యూషన్, 2 గ్రేడియంట్ ఎల్యూషన్. త్రూ అవుట్ ఎనాలిసిస్ మొత్తంలో సేమ్ పొలారిటీ అంటే సింగిల్ మొబైల్ ఫేజ్ యూజ్ చేస్తే దాన్ని ఐసోక్రెటిక్ ఎల్యూషన్ అంటారు. అదేవిధంగా 2 మొబైల్ ఫేజెస్, మొబైల్ ఫేజ్ A, మొబైల్ ఫేజ్ B యూజ్ చేసి శాంపిల్ అనేది సపరేట్ చేస్తే దాన్ని గ్రేడియంట్ ఎల్యూషన్ అంటారు. ఇక్కడ పొలారిటీ సేమ్ మెయింటైన్ చేస్తారు, ఇక్కడ పొలారిటీని స్లోగా పెంచుకుంటూ వెళ్తారు. ఇక్కడ మొబైల్ ఫేజ్ A ఒక్కటే యూజ్ చేస్తారు, ఇక్కడ మొబైల్ ఫేజ్ A ఆర్ B యూజ్ చేసి శాంపిల్ని సపరేట్ చేస్తారన్నమాట. హెచ్పిఎల్సి టెక్నిక్ నెంబర్ D బేస్డ్ అపాన్ స్కేల్అప్ ఆపరేషన్ బట్టి హెచ్పిఎల్సి టెక్నిక్ అనే 2 టైప్స్, ఒకటి అనలిటికల్ హెచ్పిఎల్సి, 2 ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి. వీటి రెండింటి మధ్యన బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే
ఎనలిటికల్ హెచ్పిఎల్సి ద్వారా ఓన్లీ ఎనాలిసిస్ మాత్రమే చేయగలం. ఎనాలిసిస్ అయిపోయిన తర్వాత ఆ శాంపిల్ని కలెక్ట్ చేసి రియూజ్ అనేది చేయలేమన్నమాట. అదే ప్రిపరేటివ్ హెచ్పిఎల్సి ద్వారా అయితే కాంపౌండ్ని సపరేట్ చేయొచ్చు, వాడిని రీకలెక్ట్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. టెక్నిక్ నెంబర్ ఈ, బేస్డ్ అపాన్ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ని బట్టి 2 types ఆఫ్ హెచ్పిఎల్సి టెక్నిక్స్ ఉన్నాయి. 1 క్వాలిటేటివ్ ఎనాలిసిస్, 2 క్వాంటిటేటివ్ ఎనాలిసిస్. క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అంటే మనం సపరేట్ చేసే మిక్చర్లో ఏ కాంపౌండ్స్ ఉన్నాయి మాత్రమే చెప్పగలం. అదే క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ అంటే మనం సపరేట్ చేసే మిక్చర్లో ఏ క్వాంటిటీస్ ఎంత పర్సెంట్ ఉంటాయో చెప్పగలగటమే ఈ క్వాలిటేటివ్ ఎనాలిసిస్, క్వాంటిటేటివ్ ఎనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసినందుకు. ఇది నేను బ్రీఫ్గా హెచ్పిఎల్సి టెక్నిక్ గురించి చెప్పదలుచుకున్నది. మీకు ఇంకా అర్థం కాకపోతే ఫార్మాసిటికల్ ఎనాలిసిస్ బై ఎస్ రవిశంకర్ అనే బుక్ ఉంటుంది, ఆ బుక్ చదవండి, బాగా అర్థమవుతుంది. లేదంటే ఈ వీడియోని ఇంకొకసారి చూడండి. ఫస్ట్ టైం మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ టైం మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మీరు ఇంకొకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాను కదా నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలండి. జాబ్ నోటిఫికేషన్స్ నేను పోస్ట్ చేయాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలని. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఏదైతే మీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో, మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.